తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో లో ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆశా కార్యకర్తలకు శాశ్వత వేతనాలు అందజేయాలని కోరుతూ నలభై గంటల పాటు ధర్నా వంట వార్పు కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు ఆశా కార్యకర్తలందరికీ ఫిక్స్డ్ వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు కంటి వెలుగు లిప్రసీ సర్వే బిల్లులు కరోనా సమయంలోని పెండింగ్ లను అందజేయాలని యూనియన్ నేత శ్రీలత కోరారు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అందిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు